ఈరోజు నగరిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మరి లీడర్స్తో సచివాలయం కన్వీనర్స్తో జరగటం మీరందరూ కళ్ళారా చూశారు. సో ఇది చాలా చాలా అద్భుతమైన ప్రోగ్రాం, ఎందుకంటే ఈరోజు ప్రజల సమస్యలన్నీ కూడా తీరాయి. మరి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అందరూ సంతోషంగా ఉన్నారా లేదా అని తెలుసుకొని ఎక్కడైనా ఒకటి రెండు కరెక్షన్స్ వల్ల, అది ఆధార్ కార్డు కానివ్వండి లేదా రేషన్ కార్డు వల్ల కానివ్వండి లేదా వారి యొక్క బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కానివ్వండి లేదా వారి ల్యాండ్ పేపర్స్ కానివ్వండి, ఇలా ఏమున్నా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద పౌరుడి మొహంలో చిరునవ్వు చూడాలన్న ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 1.6 కోట్ల జనాభా ఇంటికి వెళ్ళి వారిని పలకరించి వారికి ప్రభుత్వం తరఫున అర్హత ఉన్న అన్నీ వస్తున్నాయా లేదా, లేదా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అయినాయా అని కనుక్కొని వాటిని కూడా సరిచేసి వారికి ఆ బెనిఫిట్స్ ఇవ్వాలి, వారందరికీ కూడా ఫ్రీగా అవి అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలి అని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా, ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, చేయలేము అని చెప్పిన చంద్రబాబు నాయుడిని చూసాం. నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి వైపుకి సంక్షేమం వైపుకి పరుగులు తీస్తూ దేశంలోనే బెస్ట్ సీఎంగా ఈరోజు సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకు వేసి ఈ జగనన్న సురక్ష ద్వారా ప్రతి పేదవాడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకు కూడా సంతోషాన్ని అందించాలి అన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టడం. సో నగిరిలో ఈరోజు నగిరి మున్సిపాలిటీలో ఆ యొక్క కార్యక్రమానికి నాంది పలికాం. సో ఈరోజు నుంచి మధ్యాహ్నం, రేపు, ఎల్లుండి అంతా కూడా ప్రతి మండలంలో కూడా నాయకుల్ని మరి ఈ యొక్క కార్యక్రమానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాం. సో ఇక మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఒకరోజేమో నేను ముఖ్యమంత్రి అవ్వటానికి రెడీగా ఉన్నాను అంటాడు, ఒకరోజేమో నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను అంటాడు, ఒకరోజు నేను ఎమ్మెల్యే కూడా కాలేను అంటున్నాడు. మరి ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. నిజంగా ఎంత దురదృష్టకరం అంటే ఎవరైనా ఒక పార్టీ పెడితే, ఎన్టీఆర్ కానివ్వండి, ఎంజీఆర్ కానివ్వండి, జయలలిత గారు కానివ్వండి, ఒక పార్టీ పెడితే ప్రజలకి ఏం చేస్తాం, ఏం చెయ్యాలి అనుకుంటున్నాం అనేది వాళ్ళకి తెలియజేయాలి. వారు కనుక సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు కూడా అవుతారు. కానీ ఇప్పటి వరకు పార్టీ పెట్టి 9 ఏళ్ళు దాటుతున్నా కూడా ప్రజలకి ఏం చేస్తామో చెప్పడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను, వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని బట్టలు ఉడి తీసుకొడతాను, ఎమ్మెల్యేలంతా రోడ్ల మీద లాక్కొని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోబెడతాను అంటూ ఎంత చీప్గా మాట్లాడుతున్నారో ప్రజలు, మేధావులందరూ కూడా గమనిస్తున్నారు. సో పాలిటిక్స్లో వచ్చింది ఈరోజు అధికార పార్టీ వాళ్ళని కొట్టడానికి, బట్టలుడదీయడానికి, లాక్కుపోవటానికి కాదు కదా, ప్రజలకు సర్వీస్ చేయడానికి. సో ప్రజలకు కావాల్సిన సర్వీసు, సంక్షేమం అంతా కూడా చేస్తున్న జగనన్నను కాదని పవన్కి ఎందుకు ఓటేస్తారు? ఆయనే చెప్తున్నాడు, నా మీటింగ్లకి ఓట్లేసే వాళ్ళు మాత్రమే రండి, ఊరికే వచ్చి నన్ను మోసం చేయొద్దండి. అంటే ప్రజల మీద, అభిమానుల మీద, ఎవరి మీద ఆయనకు నమ్మకం లేదు, ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు. మరి ఎందుకయ్యా నువ్వు వారాహి యాత్ర చేస్తున్నావు, అమ్మవారి పేరు ఎందుకు పెట్టుకొని పాడు చేస్తున్నావు, ఆ భూతి పురాణం ఏంటి అని అడిగితే చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలంట. ఇప్పటికే హయ్యెస్ట్ టైం కంబైన్డ్ స్టేట్లో 2 సార్లు రాష్ట్రం విడిపోయాక అనుభవం ఉందనుకొని ఇంకోసారి ఇస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా అన్యాయం చేసి అప్పుల పాల్లో పెట్టి 100 కోట్లు కూడా లేదు చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి. ఇక మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు, సంతోషంగా ప్రజలున్నారు, రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే మళ్ళీ వీళ్ళు దాన్ని నాశనం చేయడానికి తప్ప ఇంకో దానికి పనికిరాదు. అది జనంకి తెలుసు కాబట్టే ఇటు లోకేష్ పాదయాత్ర కానీ అటు చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు కానీ ఎవ్వరూ నమ్మట్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఇక్కడ ప్రజల దృష్టిలో విలన్గా మారిపోతున్నాడు. అది కూడా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారం, అది ఆయన తెలుసుకోవాలి. ఈరోజు వాళ్ళ అవసరం కాబట్టి నిన్ను స్క్రిప్ట్ ఇచ్చి బూతులతో భూతపురాణం చేయించి ఈరోజు వాళ్ళ పేపర్లో హెడ్లైన్స్ వేస్తున్నారు. రేపు వాళ్ళు పని అయిపోయినాక చిరంజీవి గారిని ఎలా లాగేస్తారు, నిన్ను కూడా అలా లాగేస్తారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి మీకు 2013 చెప్పారు, చంద్రబాబు నాయుడిని నమ్మద్దు, వాడు మోసగాడు, నిన్ను మోసం చేస్తాడు అని చెప్పాడు. ఇన్ని రోజులు మీరు ఎన్ని మాట్లాడారు మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గురించి? ఇప్పటికైనా చిరంజీవి గారి మాట వినండి, మీ అన్నయ్య గారి మాట విని కనీసం షూటింగ్స్ చేసుకుంటే ఒక ఆర్టిస్ట్గా అందరూ కూడా
సినిమా చూసి మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు లేకపోతే ఇటు సినిమాలు ఫెయిల్ అయ్యి అట్లు రాజకీయంగా ఫెయిల్ అయ్యి ఇటు మీకు ఉన్న పరువు కూడా పోవటం తప్ప మరొకటి లేదు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మటం మానేశారు కాబట్టి నువ్వు వారాహి యాత్ర వచ్చినా నారా యాత్ర వచ్చినా దేనికి ఉపయోగం లేదు మన మీటింగ్లో చెప్తున్నాడు మనం గుంపుగా రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2024 లో సీఎం అయిపోతారని తెలుసుకో పవన్ కళ్యాణ్ మీరు గుంపులుగా వచ్చినా విడివిడిగా వచ్చినా 2024 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఇది రాసి పెట్టుకో నాకేదో ఒళ్ళు బాగాలేదు నేనేదో ఇంకా నడవలేను పైకి లేలనని జన సైకోలు ఏవో ట్రోల్స్ చేస్తూ యూట్యూబ్లో పెట్టారంట డెవిల్ ఇస్ బ్యాక్ మీ అంతు తెలిచేస్తా కాసుకోండి